హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ. మీరు చూస్తున్నారు కోస్టల్ వైఫైరర్. ప్రజెంట్ వచ్చేసి నేను పశ్చిమ గోదావరి జిల్లా గొల్లలకోడేరు అనే గ్రామంలో ఉన్నానండి. ఈ గ్రామంలో లొకేషన్ అది బాగుందని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ ఛానల్లో ఇటువంటి వీడియోస్, ఫుల్ నేచర్ వీడియోస్, అలాగే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వాటిలోని ఉన్న లొకేషన్స్, అలాగే వాటితో పాటు ఆ గ్రామంలో ఉండే టెంపుల్స్ గురించి, వీలైతే ఆ టెంపుల్స్కి ఏమైనా స్టోరీ ఉంటే కనుక ఆ టెంపుల్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ముందు ముందుకు ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే లొకేషన్ చూస్తూ నడుచుకుంటూ చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, పక్కనే పెద్ద కాలువ, అదే పంట కాలువ. అంటే ఇక్కడ ఉండే పంటలకి వాటికి ఆ కాలువలో వాటరే యూజ్ చేస్తారు. బాగుంది కదా గ్రీన్గా చుట్టూ అంతా. చూస్తున్నారు కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్డుకి ఇటువైపున, కాలువకి ఇటువైపున ఈ రోడ్డు అనేది ఉంది, చిన్న రోడ్డు. అది కూడా మట్టి రోడ్డు. ఇది బాగుందని చెప్పేసి నేను ఇక్కడికి ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను. చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో, అసలు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది చెట్టు. ఒక 100 సంవత్సరాల పైన ఉంటుంది మీది చెట్టుకి. ఒకసారి ఈ లొకేషన్ ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. అలా వెళ్తే ఇంకా కాలువ కూడా చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి ఇటువైపు కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. మొత్తం అదిరిపోయింది లొకేషన్, అది ఎటు చూసినా పొలాలే. కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా,
చూస్తున్నారండి లొకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఇటువైపు చూసారా, ఇవన్నీ కొబ్బరి తోట, ఇదంతా అన్నీ కొబ్బరి చెట్లు ఫుల్గా. ఆ మధ్యలో చూస్తున్నారు కదా, ఆ మధ్యలో వచ్చేసి ఆ చెట్లని బాదం చెట్లు అంటారు. బాదం పప్పులు ఉంటాయి, బాదం పప్పుల చెట్లు. చాలా బాగుంది. చూసారు కదండి లొకేషన్ ఎలా ఉందో, కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలోనేనండి, ఇలాగే ఉంటుంది. ఇటువైపు అంతా కూడా చాలా పీస్ఫుల్గా నేచర్ అది బాగుంటుంది. అలాగే ఇక్కడ ఏమైనా టెంపుల్స్ కానీ ఇలాంటి పల్లెటూరులో టెంపుల్స్ కానీ ఇవేమైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా అవి చూపించడానికైతే ట్రై చేస్తాను. అలాగే వాటి యొక్క స్టోరీ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా చుట్టూరు ఎలా ఉందో, రోడ్డు చోటున ఎలా ఉందో, రోడ్డు చూసారు కదా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది కదా లొకేషన్ చూడండి. అది కూడా చూడండి ఒకసారి, ఇది ఊర్లోకి వెళ్ళే దారి అనుకుంటా. ఐ మీన్ అదే ఊర్లోకి వెళ్ళే దారి. ఈ లోపలికి వెళ్తే ఊర్లోకి వెళ్తారు అనుకుంటా. ఇక్కడ చిన్నపిల్లలు ఏవో చేస్తున్నారు, సరి చూద్దాం ఏం చేస్తున్నారమ్మా. చేపలండి అది, చేపల. ఏం చేపలు అన్నా, ఏం చేపలండి? మంచి బిజీగా ఉన్నారు వాళ్ళు, డిస్టర్బ్ చేయకూడదు. అలా ముందుకు వెళ్దాం, ఉంటుందో చూద్దాం. ఎదురా బాగుంది యాక్చువల్గా అయితే, అలా నడుచుకుంటూ వెళ్దాం ఎదురికి. ఇవన్నీ తోటలే, బాదం తోటలు. ఇవన్నీ బాదం ప్లస్ కొబ్బరి తోట కూడా ఉంది. కొబ్బరి చెట్ల మధ్యలో బాదం చెట్లు అవ్వండి. ఇదే బాదం చెట్టు అంటే, ఇవే బాదం చెట్లు. వాటికి కాయలు కాస్తాయి, ఆ లోపల పప్పు ఉంటుంది పగలగొడితే. పక్కనే చిన్న పిల్ల కాలువ. ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి ఈరోజు. చూసారు కదా లొకేషన్ అంతా కూడా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందు ఇటువంటి వీడియోస్ అన్నీ ఇంకా చాలానే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.